తర్వాత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అమరావతి ఒకే రాజధానికి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీంతో ఆమె వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సస్పెన్షన్ అయిన తర్వాతే రాజధాని అంశం గుర్తుకొచ్చిందా అని నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నోసార్లు రాజధాని రైతులు మద్దతు ప్రకటించాలని శ్రీదేవిని కలిసినా ఆమె తోసిపుచ్చారన్నారు. దీంతో తాడికొండ ప్రాంతంలో ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకే అమరావతి అంటూ గలం విప్పుతున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రవికృష్ణ చెప్పండి, వైసీపీ పార్టీ నుంచి సస్పెన్షన్ అయిన తర్వాత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఒకే రాజధాని అంటూ కూడా తన సంపూర్ణ మద్దతు ప్రకటించే దిశగా అయితే అడుగులు వేస్తున్నారు, ఎందుకంటే అక్కడ ప్రజల మద్దతు కూడబెట్టుకునే అంశానికి సంబంధించి. కానీ దీన్ని తన సొంత నియోజకవర్గ ప్రజలే మద్దతు ఆమెపై అయితే వ్యతిరేకిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, ప్రజెంట్ మనం గుంటూరులో ఉన్నటువంటి ఉండవల్లి శ్రీదేవి, ఎవరైతే తాడికొండ ఎమ్మెల్యే వైసీపీకి చెందిన ఎమ్మెల్యే సస్పెన్షన్కి గురైందో ఆ కార్యాలయం దగ్గర ఉన్నాము. అక్కడ ఉన్న పరిస్థితి కనుక చూసుకున్నట్టయితే మనం జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో, సస్పెన్షన్ గురైన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలు అన్ని చేయడం ఇవంతా కూడా జరిగినటువంటి ఈ క్రమం మనం ఇక్కడ ఆఫీస్కి సంబంధించి విజువల్స్లో చూడొచ్చు. ముఖ్యంగా కూడా మొట్టమొదటి నుంచి ఏదైతే రాజధాని ఉందో రాజధాని ప్రాంతంలోనే ఈ తాడికొండ నియోజకవర్గం అనేది ఈ ఉన్నది. అటువంటి సందర్భం లో కూడా ఎవరైతే రాజధానికి సంబంధించిన రైతులు కానీ అక్కడ ఉన్నటువంటి ఈ స్థానికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని చెప్పి పెద్ద ఎత్తున కూడా ప్రయత్నం చేశారు. ఈరోజు కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా 1198వ రోజు ఏదైతే రాజధాని ఏకైక అమరావతి రాజధాని కావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతులు చేస్తున్నటువంటి ఉద్యమం, ఆ శిబిరంలో చేస్తున్నటువంటి పరిస్థితి అయితే 1199 రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఆమె ఎప్పుడైతే వైసీపీతో కలిసి ఉన్నటువంటి సమయంలో మాత్రం ఆ అమరావతి రాజధానికి సంబంధించిన అంశంలో మాత్రం అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆమెను కలిసేందుకు ప్రయత్నించిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా ఎటువంటి అవకాశం కూడా ఇవ్వలేనటువంటి ఈ పరిస్థితి. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులు అదేవిధంగా స్థానికులు అందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే అప్పట్లోనే ఉన్నది. అటువంటి సందర్భంలో ఎప్పుడైతే ఈ ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఎమ్మెల్సీ ఈ ఎన్నికలు జరిగినాయో ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె క్రాస్ ఓటింగ్ చేసింది అని చెప్పి భావించినటువంటి ఈ వైసీపీ అధిష్టానం ఆమెను సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇటువంటి సందర్భంలో నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్, గచ్చిబౌలిలో హైదరాబాద్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన సందర్భంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజలు ఎవరైతే రాజధాని ప్రాంతానికి సంబంధించి తాడుకొండ సంబంధించిన ప్రాంతానికి సంబంధించి ప్రజలు ఉన్నారో వాళ్ళ మనోభీష్టానికి అనుగుణంగానే అమరావతికి పూర్తి స్థాయిలో తాను మద్దతు ఇస్తున్నానన్నట్లు కూడా తెలిపినటువంటి సందర్భం అయితే కనపడింది. అయితే తాను అధికారంలో ఉండి వైసీపీతో ఉన్నటువంటి సందర్భంలో వైసీపీ పార్టీతో ఉన్నటువంటి సందర్భంలో మాత్రం ఒక్కసారి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికుల అంతరంగాన్ని మాత్రం పట్టించుకున్న పరిస్థితి లేదు. పలుమార్లు కూడా ఆమెని కలిసేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి ఈ నాయకులు కానీ ఈ అమరావతి రైతులు కానీ అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలి, మూడు రాజధానులు వద్దు అనే నినాదంతో ఆమె కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా ఆమె వాటిని తిరస్కరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్క సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వెలగపూడిలో కానీ అక్కడ ఉన్నటువంటి ఏరియాల్లో 2-3 ఏరియాల్లో ఈ శిబిరాలు అయితే నిర్వహించడం జరిగింది. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని చెప్పి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు కూడా శిబిరాలు నిర్వహించడం జరిగింది. అటువంటి సందర్భంలో ఈరోజు 1198వ రోజు అక్కడ శిబిరాల్లో జరుగుతున్నటువంటి అమరావతిని కొనసాగి ఉద్యమం కొనసాగుతున్నటువంటి నేపథ్యం. కాకపోతే ఈ శిబిరాల మీద కారు వెహికల్ వెళ్ళేటువంటి సందర్భంలో కూడా పలుమార్లు అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో
రైతులు అడ్డుకొని నినాదాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడినాయి. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే వైసీపీతో ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం అక్కడ ఉన్నటువంటి రైతులు గుర్తు రాలేదు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతం గుర్తు రాలేదు, అమరావతి ఏకైక రాజధాని అన్నటువంటి విషయాన్ని కూడా ఆమె ఒప్పుకోనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే సస్పెన్షన్ గురైన వెంటనే కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి మనోభావాలకి అనుగుణంగా తాను అమరావతికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తానని తెలిపింది. దీన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మాత్రం పూర్తిగా కూడా ప్రజెంట్ ఆమె సస్పెన్షన్కి గురవడంతో వైసీపీకి చెందినటువంటి శ్రేణులు ఏవైతే ఉన్నాయో వైసీపీకి చెందిన శ్రేణులు అన్నిటి కూడా ఆగ్రహంగా ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఆమె హైదరాబాద్లోనే ఉంది. అదే కాకుండా ఆమె అక్కడ నిన్ననే తన భయాన్ని వ్యక్తం చేసింది. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల కానీ తనకి ప్రాణహాని ఉంది అని అభియోగం అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి సందర్భంలో ఇప్పుడు కనుక ఈ రాజధానికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో రాజధాని ప్రాంత వాసులు కనుక కొంతవరకు మద్దతు ఉన్నట్లయితే భవిష్యత్తులో తాను ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుందని భావిస్తుంది. కానీ అక్కడ నుంచి రావడానికైతే భయపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికి ఎవరైతే రఘురామకృష్ణరాజు ఢిల్లీలో కూర్చొని ఏ విధంగా అయితే వైసీపీ పార్టీకి సొంత పార్టీ మీద ఏ విధంగా అయితే ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడో అదే పరిస్థితుల్లో కార్యక్రమం నిర్వహించగలుగుతుందేమో కానీ ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయటం మాత్రం ఏది సొంత స్థలం ఏపీలోకి వచ్చి అది తాడికొండ నుంచి ఆమె రాజకీయం చేయాలి, అమరావతి రైతులకు మద్దతు ప్రకటించాలి అనుకునే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇక్కడికి రావటమే ఆమె తన ప్రాణకు హాని ఉందనే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజధాని ప్రాంతం చెందినటువంటి స్థానికుల దగ్గర నుంచి కొంతవరకు సానుభూతి పొందేందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చునని భావిస్తున్న పరిస్థితి అయితే రాజధాని ప్రాంత వాసులు అనుకుంటున్నారు. థ్యాంక్ యూ రవికృష్ణ. ఏపీలో